హలో ఫ్రెండ్స్ ఏంటి భీమవరానికి ఏమైపోయింది అని మీరు చూస్తున్నారు కదా భీమవరానికి అయిపోయిందండి నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన పరిస్థితులను బట్టి ఈ నాలుగు నెలల నుంచి చూస్తున్న పరిస్థితులను బట్టి భీమవరానికి అయిపోయిందనే చెప్పాలన్నమాట భీమవరానికి ఏమైపోయింది అంటే భీమవరానికి కూడా కరోనా వచ్చింది భీమవరంలో కూడా కేసులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయండి ఇక్కడ వీధులు ఇంకా రోడ్లు అన్నీ చూస్తున్నారు కదా మార్నింగ్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు కూడా ఎంట్రన్స్ ఇచ్చారు కదా కాబట్టి ఆ లోపు పనులు చక్కబెట్టుకోవడానికి ఎవరికి వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ పనులు చూసుకోవడానికి నార్మల్ కంటే ఎక్కువ రద్దీ అయితే ఏర్పడిపోయింది ఇలా రద్దీ ఏర్పడటం వల్ల ఏమవుతుందంటే సోషల్ డిస్టెన్స్ అనేది తగ్గిపోయి కేసులు అనేవి ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట ఓకే చూస్తున్నారు కదా మూతికి మాస్క్ లేకుండా ఎవరూ అయితే బయటకు రావట్లేదు ఎవరిని చూసినా ఫేస్ మాస్కులతోనే దర్శనమిస్తున్నారనమాట నాకు కొత్తగా వింతగా అనిపించే విషయం ఏంటంటే నేను వారానికి ఒకసారి బయటకు వస్తున్నాను వచ్చినప్పుడల్లా అందరి మొహం వైపు చూస్తుంటే మాస్కులు భలే అనిపిస్తూ ఉన్నాయన్నమాట భలే అంటే ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను చూస్తానని ప్రపంచం ఇలా మారిపోతుందని నేను అసలే ఎప్పుడు అనుకోలేదు నేనే కదా ఎవరు అనుకోని ఉండరు కదా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ వీధిలో అయితే కరోనా వస్తుందో ఆ వీధులు కానీ ఆ రోడ్లు కానీ ఫిఫ్టీన్ డేస్ వరకు క్లోజ్ చేసేస్తున్నారండి పోలీసులు అయితే మనకి ఆ వీధికి అటు ఇటు కూడా కాపలాగా ఉంటున్నారు కేసులు అనేవి పెరుగుతూనే ఉన్నాయన్నమాట ఎవరి ఆరోగ్యం ఐ మీన్ ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళ శుభ్రతను వాళ్ళ సోషల్ డిస్టెన్స్ని వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలని ఎవరికి వాళ్ళుగా తీసుకోవాలి అని వాళ్ళు తెలుసుకోవాలన్నమాట లేకపోతే ఈ పరిస్థితుల నుంచి అయితే మనమైతే తప్పించుకునే సిచ్యువేషన్ ఇప్పుడప్పుడే కనిపించేటట్టయితే లేదు అందుకని చెప్పి మనం మన కేరింగ్ తీసుకుంటూ ఈ రోజులు అనేవి ఎలా గడుస్తాయి అని నాకైతే అనిపిస్తూ ఉంది ఈ రోజుల్లో శాలరీలన్నీ సగమైపోయినాయి మన బాధ్యతలన్నీ ఏమైపోయినాయి మన ఆశలు కోరికలు ఏమైపోయినాయి అనే దానికన్నా ఎప్పుడు ఈ రోగం మన చుట్టుపక్కలకి వచ్చేస్తుందా మన వాళ్ళకి వస్తుందా వాళ్ళకి వస్తుందా మన వీధిలోకి వచ్చేస్తుందా అన్న భయం ఎక్కువైపోయిందనమాట నాకు ఎలా అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అది కూడా నాకు షేర్ చేయండి బీమారం అయితే ఎలా ఉంది చూస్తున్నారు కదా ఎప్పటిలాగేనే నార్మల్ స్టేజ్కి అయితే కనిపిస్తుంది నాకు ఎందుకంటే వన్ ఓ క్లాక్ వరకు ఎంట్రీ కదా అందుకని చెప్పేసి షాప్స్ అన్నీ వన్ ఓ క్లాక్ వరకు క్లోజ్ చేయకుండా ఉంచుతున్నారు వన్ ఓ క్లాక్ తర్వాత క్లోజ్ చేస్తున్నారు అనమాట ఈ లోపల చాలా పనులు ఉంటాయి కదా ఎవరి పనులు వాళ్ళకి ఎంత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా ఎప్పుడు ఏది మన చుట్టుపక్కలకి వస్తుందో మన ఇంటికి వచ్చేస్తుందో అనేది తెలియట్లేదు ఈ వ్యాధి అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేనేం చెప్పొచ్చానంటే మన నైతిక బాధ్యత ఏంటంటే ఫేస్ మాస్క్ వేసుకు వెళ్ళండి శానిటైజర్స్ ఉపయోగించండి హ్యాండ్ వాష్ చేసుకోండి ఏదేమైనా కూడా మీ జాగ్రత్తలు మీరు ఉండండి వీలైనంత వరకు బయటికి వెళ్ళడానికైతే ప్రయత్నం చేయకండి తప్పదు వెళ్ళాలి ఏం చేయలేం కదా బ్రతకాలి అంటే బయటికి వెళ్ళాల్సిందే కానీ అనవసరంగా బయటికి వెళ్ళకూడదు అని నేను అనుకుంటున్నాను అనమాట నేను కూడా గ్రోసరీస్ కోసం మాత్రమే వచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంది భీమవరం ఐ హోప్ ఈ వీడియో నచ్చినది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ టాటా